హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎఫెక్టివ్ ఇన్ఫో. ఇప్పుడు మనం మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ఆ ప్రాంతంలోనే జరగడానికి కారణం ఏమిటో, ఆ ప్రాంతానికి ఆ పేరు ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మహాభారతం అనగానే మనకు కౌరవులు పాండవుల మధ్య జరిగిన 18 రోజుల పాటు అతి భయంకరంగా జరిగిన కురుక్షేత్ర యుద్ధమే గుర్తొస్తుంది. ఈ యుద్ధంలో కౌరవులు 100 మంది చనిపోతారు. అసలు ఈ యుద్ధం కురుక్షేత్రం అనే ప్రదేశంలో జరగడం వల్ల కురుక్షేత్ర యుద్ధంగా మారిపోయింది. పథకం ప్రకారమే ధృతరాష్ట్రుడు కావాలని కురుక్షేత్రం ప్రాంతంలోనే ఈ యుద్ధం జరగాలని నిర్ణయించాడు. ఈ విధంగా యుద్ధం కురుక్షేత్రంలోనే జరగడానికి గల కారణాలేమిటో, ధృతరాష్ట్రుడు ఎందుకు ఆ స్థలాన్ని ఎంచుకున్నాడో అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. హర్యానా రాష్ట్రంలో కురుక్షేత్రం అనే ప్రాంతం ఉంది అనే సంగతి మనకు తెలిసిందే. పురాణాల ప్రకారం కురు అనే రాజు ఈ ప్రాంతానికి వచ్చాడు. ఈ ప్రాంతం చుట్టూ 8 నదులు ప్రవహించడం వలన ఆ రాజు తన బంగార రథం నుండి దిగి నాగలిని తయారు చేశాడు. ఆ తర్వాత కురు అనే రాజు పరమశివుణ్ణి పూజించి అతని ఆజ్ఞ మేరకు అతని వాహనమైన నందిని, యముడి ఆజ్ఞ మేరకు యముడి వాహనమైన మహిషాసుని తీసుకొని వాటిని నాగలికి కట్టి ఇక్కడ భూమిని దున్నడం మొదలుపెట్టాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఇంద్రదేవుడు కురురాజును ఉద్దేశించి ఏం చేస్తున్నావు అని అడగగా, అందుకు రాజు సత్యము, దయ, క్షమ, దానము, స్వచ్ఛత, నిష్క్రయము, బ్రహ్మచార్యము, యోగము అనే 8 పంటలను పండించడానికి వ్యవసాయం చేస్తున్నానని తెలిపాడు. మరికొద్ది సమయానికి విష్ణుదేవుడు వచ్చి అదే ప్రశ్న అడగగా, మరి విత్తనాలు నీలో ఉంటే అవి చూపించు అని విష్ణుదేవుడు అడగగా, అందుకు కురురాజు తన శరీరాన్ని విష్ణుమూర్తికి అప్పగించడంతో తన సుదర్శన చక్రంతో ముక్కలు ముక్కలుగా ఖండిస్తున్నప్పటికీ కురురాజు ఏమాత్రం అడ్డు చెప్పకపోవడం వలన విష్ణువు అతనిని మెచ్చుకొని ఏం వరం కావాలో కోరుకోమని అడిగాడు. అతను మరణించిన తరువాత ఈ ప్రాంతం తన పేరు మీదుగా వర్ధిల్లాలని, ఈ ప్రాంతంలో మరణించిన వారికి స్వర్గప్రాప్తి కలగాలని విష్ణుదేవుణ్ణి ప్రార్థించాడు. ఈ క్రమంలోనే అప్పటి నుంచి ఈ ప్రాంతం కురుక్షేత్రంగా మారిపోయింది. ఇక మహాభారతం విషయానికి వస్తే, పాండవులు కౌరవుల మధ్య యుద్ధం ఎక్కడ నిర్వహించాలనే చర్చ వచ్చినప్పుడు అందుకు ధృతరాష్ట్రుడు కురుక్షేత్రంలోనే జరగాలని నిర్ణయించాడు. ధృతరాష్ట్రుడి ఈ విధంగా యుద్ధం ఆ ప్రాంతంలో నిర్ణయించడం వెనుక అసలు కారణం ఏమిటంటే, ఎన్నో పాపాలను చేసిన కౌరవులు తప్పకుండా యుద్ధంలో మరణిస్తారు, మరణించిన అనంతరం వారికి స్వర్గప్రాప్తి కలగాలనే ఉద్దేశంతో ఈ యుద్ధాన్ని కురుక్షేత్రంలో నిర్ణయించాడని పురాణాలు చెబుతున్నాయి. అందువలన ఈ కురుక్షేత్ర ప్రాంతంలో కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.